అక్కడ చూస్తుంది బాయ్స్ హాస్టల్, ఇది గర్ల్స్ హాస్టల్. మనకు మధ్యలో ఉండేది మెస్. అండ్ క్యాంపస్ చుట్టూ మొత్తం ఎవ్రీ గేమ్ మొత్తం అది ప్రతి క్రాప్ ఉంటుంది మనకి ఇక్కడ. మనకు సబ్జెక్ట్లో వచ్చే క్రాప్స్ని ఇక్కడ వీళ్ళు వేస్తారు. ఆ క్రాప్స్లో వచ్చే డిసీజెస్ని మనకి పెస్ట్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా మేనేజ్మెంట్ చేసుకోవాలి అని చెప్పేసి ఉంటుంది. అండ్ చుట్టూ క్రాప్సే ఉంటుంది, మొత్తం 120 ఎకరాస్లో ఉంటుంది. కాలేజ్ మనకి మెయిన్ బిల్డింగ్ ఇది. అండ్ వచ్చేసరికి రోడ్ సైడ్ చెట్లు కూడా బాగా వేశారు. అండ్ కాలేజీ పక్కన కూడా మనకి క్రాప్స్ ఉన్నాయి. మనకి కాలేజీ మెయిన్ బిల్డింగ్ మెయిన్ బ్లాక్ ఇది. సో మనం ఇప్పుడు కాలేజీలోకి వెళ్ళి మొత్తం చూద్దాం. ఫస్ట్ కాలేజ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. మనకు అక్కడ బాయ్స్ హాస్టల్, దాని పక్కన మెస్, దాని పక్కన గర్ల్స్ హాస్టల్. మనకి ఇలా రావాలి. దాని తర్వాత మనకి క్యాంపస్కి మనకి కాలేజీ క్యాంపస్కి మనకి అంబులెన్స్ కూడా ఉంది. దాని తర్వాత మనకు మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. మొన్న గ్రాడ్యుయేషన్ డే జరిగింది 2019 బ్యాచ్ వాళ్ళకి. తర్వాత ఫస్ట్ మనం కాలేజీ మెయిన్ బ్లాక్లోకి మనం ఎంటర్ అయినప్పుడు ఇలా ఉంటుంది క్యాంపస్. తర్వాత మనకి అడ్మిషన్స్ కానీ ఏదన్నా ఫీచర్స్ కానీ ఏమన్నా కట్టాలంటే మనం ఇక్కడికి వెళ్ళాలి అడ్మిషన్ బ్లాక్ లోపల. దాని తర్వాత మనకి ఎగ్జామినేషన్ హాల్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ హాల్ ఇలా ఉంటుంది. తర్వాత మనకి చుట్టూ ఎవ్రీ మొత్తం గ్రీనరీ, కాలేజ్ మొత్తం గ్రీనరీగానే ఉంటుంది. సో ఇదంతా కాలేజ్ మెయిన్ బ్లాక్ బిల్డింగ్. ఇదంతా మనకి ప్రతి పైన అంతా ల్యాంప్స్ ఉంటాయి. కాలేజ్ యొక్క మెయిన్ బ్లాక్. ఇక మనం క్లాసెస్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ క్లాసెస్కి వచ్చేసరికి మనకి లోపల క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయంటే కొన్ని క్లాసెస్ చూద్దాం. ఆ కాలేజ్ మొత్తం గ్రీనరీ, చెట్లు బాగా వేస్తారు ఇక్కడ, చెట్లు బాగా పెంచుతారు కాలేజ్లో. తర్వాత మనం క్లాసెస్ గమనిస్తే మనకి క్లాస్ రూమ్స్ ఎలా ఉంటుంది. తర్వాత పైన మనకి ప్రొజెక్టర్ నుంచి అక్కడ మొత్తం మనకి ప్రొజెక్టర్ మీద క్లాసెస్ చెప్తారు. పీపీటీ ప్రెజెంటేషన్ ఉంటుంది. క్లాస్ రూమ్స్ ఎలా ఉంటుంది, స్ట్రెంగ్త్ ఉంటారు ఒక 50-60 అడ్మిషన్స్ బట్టి. సో క్లాస్ రూమ్స్ ఇలా ఉంటాయి. మనకి బయో కంట్రోల్ ల్యాబొరేటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లాంట్ పెథాలజీ, జేసీఆర్ అగ్రికల్చర్ కాలేజ్ తాడిపత్రి, మనకి ల్యాబొరేటరీ కూడా ఉంది. మనం వాష్రూమ్స్కి వస్తే ఐడియా కోసం అంతే. తర్వాత క్యాంపస్లో మనం ముఖ్యంగా చూసుకుంటే మనకు ఫస్ట్ మెయిన్ ల్యాబ్స్ ఉండాలి. మనం కొన్ని ల్యాబ్స్ని గమనిద్దాం, కొన్ని ల్యాబ్స్ని చూద్దాం పైకి వెళ్ళి. మనకి ప్రతి ఒక్క సబ్జెక్ట్కి కొన్ని ల్యాబ్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు ప్రజెంట్ మనకి 2 ల్యాబ్స్ ఉన్నాయి. ఇక్కడ 2 ల్యాబ్స్ దగ్గరకు వచ్చాము, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, తర్వాత క్రాప్ ఫిజియాలజీ. సో మనకి లోపల ల్యాబ్లో మనకి ఎలా ఉంటుంది ఎక్విప్మెంట్, ప్రతి ఒక్కదానికి మనం శాంపిల్స్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇది అండ్ లోపల మీరు జాగ్రత్తగా చూస్తే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఉంటుంది. క్యాంపస్ సెంటర్ ఆఫ్ వ్యూ మనకి ఇలా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది క్యాంపస్ కూడా. తర్వాత మనం కొన్ని ల్యాబ్స్, ఇంకా కొన్ని ల్యాబ్స్ మనం గమనిద్దాం. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. అండ్ బేసిక్ సైన్స్ అని చెప్పేసి మనకు దానికి సంబంధించిన ల్యాబ్ ఇది. ప్రతి సబ్జెక్ట్కి ఉంటుందండి, మనకి ఏ సబ్జెక్ట్స్కి మనకి ల్యాబ్ ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ సబ్జెక్ట్స్ అన్నిటికీ మనకి ల్యాబ్ అనేది ఉంటుంది, ఫస్ట్ పాయింట్. తర్వాత ఇక్కడ మనకి ఏదన్నా ఫ్రెషర్స్ పార్టీ కానీ ఏదైనా జరిగితే అక్కడ స్టేజ్ మీద అక్కడ పెద్ద బ్యానర్ వేసేసి సెంటర్ నుంచి కిందకి ఇక్కడ మధ్యన స్టేజ్ ప్రెజెంటేషన్ చేసి ఇక్కడంతా చైర్స్ వేసేసి మనకి ఫంక్షన్స్ అనేవి జరుగుతుంది. సో ఇదండి చూస్తే నోటీస్ బోర్డ్ అండి. మనకి ఎప్పుడెప్పుడు ఏ ఎగ్జామ్స్ ఉంటాయి ఏంటి పడి ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ డిస్ప్లే చేసేస్తారు, అవన్నీ మనం చూసుకొని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిపోవాలి. తర్వాత మనకి హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ 2 డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఇది హార్టికల్చర్ డీన్ సార్ సంబంధించిన రూము. దాని తర్వాత మనకి ఇది కంప్లైంట్ బాక్స్ అండి. మనం ఏదైనా కంప్లైంట్ చేయాలనుకుంటే మనం ఈ బాక్స్లో లెటర్ వేస్తే దాన్ని బట్టి దాన్ని సాల్వ్ చేస్తారు. తర్వాత మనం అక్కడి నుంచి ఎంటర్ అవుతాం క్యాంపస్లోకి. ప్రజెంట్ మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. తర్వాత
ఆఫీస్ ఆఫ్ ది అసోసియేట్ డీన్ అండ్ అగ్రికల్చర్ అంటే మనకి ఇప్పుడు టూ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ టూ ఉన్నాయి మనకి ఇక్కడ. మన అగ్రికల్ సంబంధించేసరికి డీన్ సార్ వచ్చి చాంబర్ వచ్చేసరికి ఇదండి. దానికి సంబంధించిన అగ్రికల్ సంబంధించిన కంప్లైంట్ ఏదైనా ఉంటే మనం ఇక్కడ వేయచ్చు. ఇక్కడ నోటీస్ బోర్డులో మనకి కొంతమంది వేసిన డ్రాయింగ్ మనం చూడొచ్చు. సో ఇది ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనకి ర్యాగింగ్ అనేది ఇట్లా చేయకూడదు, రాంగ్ ఇది ఇది సరదాగా ఉండకూడదు, ఫ్రెండ్ అందరితో కలిసిమెలిసి ఉండాలి, జూనియర్స్ మన లైక్ బ్రదర్లా చూసుకోవాలి. దాని తర్వాత మనం నెక్స్ట్ వస్తే ఇక్కడ మనకి స్టాట్స్ అండ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్ ల్యాబరేటరీ, మనకి కంప్యూటర్కి సంబంధించిన ప్రతిదీ మనకి దీంట్లో ఉంటుంది అండ్ ఇంగ్లీష్ ల్యాబ్ కూడా దీంట్లోనే ఉంటుంది. మన క్యాంపస్ ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంటుందండి. మనం ఎగ్జామ్ హాల్స్ని గమనిస్తే అసలు ఎగ్జామ్ హాల్ ఎక్కడ ఉంటుంది, అసలు ఎలా జరుగుతాయి, దాని గురించి మనం ఓవర్గా చూసుకుంటే పైకి వెళ్దాం. సో మనం ఇప్పుడు ఫైనల్గా మనకి మనకి ఇక్కడ ఎగ్జామ్స్ అనేవి మనకి సెకండ్ ఫ్లోర్లో జరుగుతాయి. యాక్చువల్గా రెండు ఉన్నాయి ఎగ్జామ్ హాల్స్, అగ్రికల్చర్ ఎగ్జామినేషన్ హాల్ 2. సో మనకి ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ హాల్ ఇది. సో ఇలా అనేది మనకి ఎగ్జామ్ హాల్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు క్యాంపస్ మొత్తాన్ని మనం ఒకసారి మీకు వ్యూ మొత్తం చూపిస్తాను పైకి వెళ్ళి. ప్రైవేట్ కాలేజెస్లోనే, 6 ప్రైవేట్ కాలేజెస్లోనే ఇంత విశాలంగా ఇంత కంఫర్టబుల్గా ఉన్న క్యాంపస్ అంటే మన తాడిపత్రి అనుకోవచ్చు. అగ్రణ ల్యాబొరేటరీ అంటే ప్రతిదీ ఉంటాయండి మనకి, సాల్ టెస్టింగ్ మిషన్ కానీ చీచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది, అన్నీ చూసుకోవచ్చు.